హాయ్ ఫ్రెండ్స్, మైఎస్ఎల్ ఫారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి. ఇది వచ్చి గుంటూరు డిస్టిక్ అండి. గుంటూరు డిస్టిక్లోనే నాటుకోళ్ళ సొంత ఇది, అతిపెద్ద సొంత అనేది అయితే చెప్పుకోవాలి. ఇక్కడ 100 రకాల కోళ్ళు అయితే వస్తాయి, 100 పుంజులు అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు అమ్ముకోవటానికి వస్తూ ఉంటారు. 1-2 పెంచుకునే వాళ్ళు అమ్ముకోవటానికి వస్తారు. కొంచెం రీజనబుల్ రేట్లకు అనేది దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సంతలో. ఇట్లా సంతలో రేట్ల గురించి అయితే మీకు అప్డేట్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. అదేవిధంగా దీని టైమింగ్ వచ్చి మనకి మార్కెటింగ్ టైమింగ్ వచ్చి మనకి ఉదయం 6 గంటల నుంచి మనకి 10 గంటల లోపు అనేది అయిపోతూ ఉంటుందండి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు అనేది ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఎర్లీగా వచ్చి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనండి, వీడియో కంటిన్యూగానే అనేది చూద్దాం. పెట్టలు జాతి ఏవైతే అవ్వబడుతున్నాయో ఇవి ఒక్కొక్క పెట్ట వచ్చి మనకి 2000 రూపాయలకి అయితే చెప్పారు. అదేవిధంగా పుంజు వచ్చి మనకి 3000 అయితే చెప్పారండి. ఇది వచ్చి మనకి 3500 అయితే చెప్పడం జరిగింది పుంజురి ధర. ఈ పుంజు ధర వచ్చి మనకి 4000 రూపాయలుగా చెప్పారండి. దీని ధర వచ్చి మనకి 4500 రూపాయలుగా అయితే చూడటం జరిగింది. దీని ధర వచ్చి 3200 రూపాయలు. హైట్ వచ్చి మనకి 23 అయితే హైట్ ఉంటుందని చెప్పారు. ఈ మొత్తం లాటుగా తీసుకుంటే మనకి పెట్టలు పుంజులు ఇవన్నీ ఉన్నాయండి. లాటుగా తీసుకుంటే మనకి 8000 రూపాయలకి అయితే చెప్పడం జరిగింది. 3 పుంజులు, అదేవిధంగా ఒక పట్ట, మొత్తం కలిపి పెట్టలు ఇవన్నీ ఉన్నాయి. మొత్తం 8000 రూపాయలండి ఇవన్నీ. ఇది వచ్చి మనకి 3000 రూపాయలండి. సీతువ పుంజు అయితే ఇది అవ్వబడుతుందో ఇది 3000 రూపాయలు, 22 హైట్ అయితే ఉంటుంది. దీని రేటు వచ్చి మనకి 3100 రూపాయలకి అయితే చెప్పారు. కొద్ది గొప్ప డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్పారు. 3100 దీని రేట్ వచ్చి డ్యాగ 23 హైట్ ఉంటుంది. దీని రేట్ వచ్చి 2500 రూపాయలు అయితే చూడటం జరిగింది. 23గా హైట్ ఉంటుందని చెప్పారు. 1 సంవత్సరం వయసు అయితే ఉంటుంది. దీని రేట్ వచ్చి మనకి 2500 రూపాయలకి అయితే చెప్పారండి. హైట్ వచ్చి మనకి 22 హైట్ ఉంటుందని చెప్పారు. ఇది 17 నెలలు పిల్లగా మనకు చూడటం జరిగింది. 17 నెలలు పుంజుగా పెట్టొచ్చి 2500 రూపాయలు అయితే చూడటం జరిగింది. 2500 రూపాయలు ఈ పుంజు వచ్చి మనకి 3000 రూపాయలకి అయితే చెప్పారండి. 3000 రూపాయలు పుంజు ధర. దీని ధర వచ్చి మనకి 3500 రూపాయలకి అయితే చూడటం జరిగిందండి. అబ్రాస్ ఏదైతే అవ్వబడుతుందో మనకి 3500 రూపాయలకి అయితే చెప్పారు. 24గా హైట్ ఉంటుంది.
దీని ధర వచ్చి 3,300 రూపాయలు అయితే చూడటం జరిగింది. 23 హైట్ ఉంటుందని చెప్పారు. దీని ధర వచ్చి మనకి 3,000 రూపాయలకి అయితే చూడటం జరిగిందండి. బ్యాగ ఇది 24గా హైట్ ఉంటుంది, 3,000 రూపాయలు దీని రేటు. దీని ధర వచ్చి మనకి 4,500 రూపాయలకి అయితే చూడటం జరిగింది. 4,500 దీని హైట్ వచ్చి మనకి 24. ఈ పెట్ట ధర వచ్చి మనకి 2,500 రూపాయలకి అయితే మనకు చూడటం జరిగింది. 2,500 రూపాయలు కొద్ది గొప్ప డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్పారు. దీని ధర వచ్చి మనకి 3,500 రూపాయలు అయితే చూడటం జరిగింది. 3,500 రూపాయలు 24 హైట్ ఉంటుంది. పచ్చికాకులు నెమ్మిలి వచ్చి మనకి 3,000 రూపాయలకి అయితే చూడటం జరిగింది. హైట్ వచ్చి మనకి 23 అయితే హైట్ ఉంది. దీని ధర వచ్చి మనకి 4,500 అయితే చెప్పారు. కొద్ది గొప్ప డిస్కౌంట్ అయితే ఉంటుంది. 4,500 కొద్ది గొప్ప డిస్కౌంట్ అయితే ఉంటుంది. దీని ధర వచ్చి మనకి 5,000 రూపాయలకి అయితే చెప్పారండి. నెమిలి 5,000 రూపాయలు ఆల్రెడీ వన్ టైం విన్నర్గా చెప్తే చెప్పటం జరిగింది. ఇది వచ్చి మనకి 4,500 అయితే చెప్పారండి. దీని రేటు ధర కూడా 4,500, హైట్ 24 ఉంటుంది. దీని ధర వచ్చి మనకి 3,000 రూపాయలు అండి. దీని ధర నెమ్మది ఏదైతే అవ్వబడుతుందో 3,000. ఇది వచ్చి 3,300 రూపాయలు దీని రేట్ వచ్చి 24 హైట్ ఉంటుంది. ధర వచ్చి మనకి 4,000 రూపాయలు అయితే చెప్పారండి. హైట్ వచ్చి 24 ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ నల్లపాడు సంత. ప్రతి శుక్రవారం అనేది జరుగుతూ ఉంటుంది మనకి. ఈ సంతలో అన్ని రకాల సంబంధించిన బ్రీడ్స్ అయితే వస్తూ ఉంటాయి. కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి చుట్టుపక్కల పల్లెటూళ్ళు వాళ్ళు అయితే వస్తూ ఉంటారు. ఉదయం 6 గంటల నుంచి మనకి 10 గంటల లోపు అనేది ఈ సంత అనేది అయిపోద్దండి. ఓకే, ఉంటారు. థ్యాంక్ యూ.